వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈరోజు వీడియో ఏంటంటే స్పింజ్ బీబీ క్రీమ్ మీద రివ్యూ చూపించమని నన్ను చాలామంది అడిగారు. సో ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు, రిక్వెస్టెడ్ వీడియో కాబట్టి ఖచ్చితంగా నేను చేస్తాను. అంటే నేను అన్నీ చేయలేకపోవచ్చు అండి, మీరు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు. డిఐవైస్ అయితే మ్యాక్సిమం చేస్తాను అన్నీ, అండ్ కొన్ని రివ్యూస్ అయితే నేను చేయలేకపోవచ్చు బికాజ్ ఇవన్నీ కొంచెం మనీతో కూడుకున్నవి కాబట్టి నేను అన్నీ సెట్ చేసుకుని ఇవ్వడానికి టైం పడుతుంది. సో స్పింజ్ బీబీ క్రీమ్ రివ్యూ చాలామంది అడిగారు, అందుకని నేను దీని మీద రివ్యూ చూపించిపోతున్నాను. ఫస్ట్ అయితే దీని గురించి తెలుసుకుందాం. సో ఇది దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, స్పింజ్ బీబీ క్రీమ్ అంటే ఏంటో అందరికీ తెలుసు కదా, బ్రైటనింగ్ అండ్ బ్యూటీ ఫైర్నెస్ క్రీమ్ అన్నమాట. ఇది కవర్ స్పాట్స్ని కవర్ చేస్తుంది, అలాగే సన్ ప్రొటెక్షన్ అని కూడా చూపించారు. బట్ సన్ ప్రొటెక్షన్ చెప్పారు కానీ ఇక్కడ ఎలా ఎంత ఎస్పీఎఫ్ ఉంది ఏంటి అనేది మాత్రం మెన్షన్ చేయలేదండి. అండ్ స్పింజ్ బీబీ బ్రైటనింగ్ అండ్ బ్యూటీ ఫైర్నెస్ క్రీమ్ ఈజ్ అ సాఫ్ట్ వెల్వెటీ టెక్స్చర్డ్ క్రీమ్ విచ్ స్ప్రెడ్ స్మూత్లీ ఆన్ యువర్ స్కిన్ టు గివ్ 2x ఇన్స్టెంట్ గ్లో. ద స్కిన్ కలర్డ్ క్రీమ్ ఈజీలీ బ్లెండ్స్ విత్ యువర్ న్యాచురల్ స్కిన్ కలర్ టు గివ్ యూ అన్ ఈవెన్ టోన్ లుక్. ఇట్ ఆల్సో హెల్ప్స్ కవర్ స్పాట్స్ అండ్ బ్లెమిషెస్. అండ్ వాట్స్ మో, ఇట్ కంటెన్స్ సన్ స్క్రీన్ టు ప్రొటెక్ట్ యువర్ స్కిన్ ఫ్రమ్ ద సన్. ట్రై టుడే అండ్ యూ లవ్ ఇట్. ఇది సాఫ్ట్గా వెల్వెటీ టెక్స్చర్డ్ ఉంటుంది, దీనిలో సన్ ప్రొటెక్షన్ కూడా ఉంది, ఇది మీ స్కిన్లో ఈజీగా బ్లెండ్ అవుతుంది అని చెప్పేసి దీని మీద రాశారనమాట. సో అసలు ఎలా ఉంది అనేది చూద్దాము. ఫస్ట్ అయితే దీనిలో సన్ ప్రొటెక్షన్ ఉంది అని రాశారు కానీ ఎంత ఎస్పీఎఫ్ ఉంది, ఎంతవరకు ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనేది రాయలేదన్నమాట, మెన్షన్ చేయలేదు. సో దీని అవుటర్ ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉంది మనకి. ఒక బేబీ పింక్ కలర్ అమ్మాయిలందరికీ నచ్చేస్తుంది. సో బేబీ పింక్ అండ్ ఒక రెడ్ డార్క్ రెడ్ కలర్ మెరూనిష్ కలర్తో దీని ప్యాకేజింగ్ ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాం మనం లోపల ప్యాకేజింగ్ ఎలా ఉంది అనేది కూడా. సో చూడండి, దీని లోపల ప్యాకేజింగ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. కొంచెం లాక్మీ సీసీ క్రీమ్ ఉంటుంది కదా, అలానే అనిపించింది ప్యాకేజింగ్ వైజ్ అయితే. సో దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి, 29 గ్రామ్స్ 100 రూపీస్ వచ్చింది ఇది. సో దాని మీద ఏమైతే రాశారో అవన్నీ వెనకాల మీకు ఇంగ్రీడియంట్స్ కానీ అంతా రాశారనమాట. సో 29 గ్రామ్స్ 100 రూపీస్. సో ఇది ఓపెన్ చేసేద్దాము, ఎంతవరకు బ్లెండ్ అవుతుందనే చూద్దాం. సో దీనికి ఒక చిన్న హోల్ ఇచ్చారు, లైక్ గార్నియర్ కాదు, లైక్ ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్. ఫెయిర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ కూడా ఇలాగే ఉంటుంది. సో బట్ చిన్న హోలే ఇచ్చారండి. సో చూసారా, దీని కలర్ అయితే ఇలా ఉంది, కొంచెం ఎల్లో స్కిన్ టోన్స్కి మ్యాచ్ అవుతుంది అనమాట బాగా. సో చూడండి కలర్ అయితే ఇలా ఉంది. సో నేను ఇక్కడ అప్లై చేసి చూపిస్తాను ఫస్ట్. సో ఇది కలర్ ఇలా ఉంది, బ్లెండింగ్ చూద్దాము. ఇది నిజంగా చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా స్మూత్గా ఉంది, వెల్వెట్టి టెక్స్చర్ అనమాట, నిజంగా వెల్వెట్టిగానే ఉంది, చాలా స్మూత్ అనిపిస్తుంది. మీకు బ్లెండింగ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి దీనికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. ఓకే, సో బ్లెండింగ్ అయితే బాగుంది, చాలా స్మూత్గా ఉంది. బట్ కలర్ అయితే నాకు అదో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. చూద్దాం ఫేస్కి కూడా అప్లై చేసుకుని. సరే కదా, బ్లెండింగ్ అయితే చాలా బాగా అయిపోతుంది కానీ ఇది కొంచెం వైటిష్గా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఏదో అప్లై చేసినట్టు, ఒక ఫెయిర్నెస్ క్రీమ్ అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఫెయిర్ అండ్ లవ్లీ అలాంటివి బీబీ క్రీమ్ కాకుండా అలా అనిపిస్తుంది. బికాజ్ ఇది బీబీ క్రీమ్లా అయితే నాకు పెద్దగా అనిపించట్లేదు, నాకు ఒక ఫెయిర్నెస్ క్రీమ్లా అనిపిస్తుంది. ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత సెట్ కాకపోవచ్చు అండి, బికాజ్ కొంచెం గ్రీజీగా అనిపిస్తుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి సెట్ అవ్వాలి అంటే మీరు పౌడర్ అప్లై చేసుకుని సెట్ చేసుకోవాలి. ఏదైనా పౌడర్ కాంపాక్ట్ కానీ లేదంటే రెగ్యులర్ పౌడర్ కానీ మీరు అప్లై చేసుకుని సెట్ చేసుకుంటే కొంచెం మీకు కూడా సెట్ అవుతుంది. బట్ ఏంటంటే ఇది బీబీ క్రీమ్లా నాకు అనిపించట్లేదు, కొంచెం బాగా ఎల్లో కలర్లో ఉంటారు కదా వాళ్ళకి, డస్కీ స్కిన్ టోన్కి ఇది మ్యాక్సిమం మ్యాచ్ అవ్వదండి.
ఫెయిర్ టు మీడియం స్కిన్ టోన్కి మాత్రమే ఇది మ్యాచ్ అవుతుంది మ్యాక్సిమమ్. సో చూస్తున్నారుగా మీరు కూడా. బట్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్గా కానీ లేకపోతే డైలీ క్రీమ్గా కానీ బాగానే ఉంటుంది. బ్లెండింగ్ చాలా బాగుంది, మీకు ఎలాంటి లైన్స్ కానీ ఏమి ఉంచట్లేదు అనమాట. చాలా స్మూత్గా అనిపిస్తుంది టెక్స్చర్ అయితే. సో ఇంతే టోటల్గా దీని రివ్యూ ఒక్క లైన్లో చెప్పాలి అంటే ఇది ఒక యావరేజ్ ప్రోడక్ట్ అని చెప్పచ్చు. బికాజ్ ఇది బీబీ క్రీమ్ అంటే బీబీ క్రీమ్లోనే ఉండాలి కదా, బట్ బీబీ క్రీమ్లో నాకైతే అనిపించలేదు. సో మీరు జస్ట్ ఇదో యావరేజ్గా ఒక మీడియం కవరేజ్ కోసం చూస్తున్నారు అంటే, మామూలుగా బీబీ క్రీమ్స్ అంటేనే ఒక మీడియం కవరేజ్ ఇస్తాయి, ఇది మీడియం కంటే తక్కువ కవరేజ్ ఇస్తుంది. అండ్ మీకు ఏదో మామూలుగా ఒక ఫెయిర్నెస్ క్రీమ్ లాగే కావాలి అని అనుకుంటే, డైలీ యూజ్ చేయాలని అనుకుంటే వాడచ్చు. డ్రై స్కిన్ వాళ్ళైనా వాడచ్చు, ఆయిలీ స్కిన్ వాళ్ళైనా వాడచ్చు. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఖచ్చితంగా పౌడర్ సెట్ చేయాలి, మాయిశ్చరైజర్ ఏమి రాసుకోకుండా జస్ట్ ఇది రాసుకుని పౌడర్ వేసుకోవాలి. డ్రై స్కిన్ వాళ్ళు ముందు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకోండి, దట్స్ బెటర్. లేదు మాయిశ్చరైజర్ లేకపోయినా పర్వాలేదు, బికాజ్ ఇది చాలా స్మూత్గా ఉంది, మాయిశ్చరైజింగ్గానే ఉంది, కొంచెం గ్రీజీగానే అనిపిస్తుంది. ఇది కొంచెంసేపు ఆగిన తర్వాత మీకు టీ జోన్లో ఆయిలీగా అనిపించేస్తుంది. సో డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా టీ జోన్లో పౌడర్ అప్లై చేసుకోండి, ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మొత్తం ఫేస్ అంతా పౌడర్ అప్లై చేసుకుని సెట్ చేసుకోవచ్చు. సో టోటల్గా చెప్పాలి అంటే ఇది ఒక బిలో యావరేజ్ ప్రోడక్ట్. ఒక లైన్లో చెప్పడం అంటే బిలో యావరేజ్ ప్రోడక్ట్ నేను చెప్తాను, నా వ్యూ నేను మీకు చెప్తున్నాను అంతే. మీది ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, నా స్కిన్కి ఇలా అనిపించింది కాబట్టి నేను మీకు ఇలా చెప్తున్నాను. సో ఇది మీరు వాడతారా వాడరా, లేకపోతే నా రివ్యూ మీకు బాగాలేదన్నాను కదా అని మానేస్తారా, లేదు బాగుంటుందేమో అని మీరు ట్రై చేస్తారా, అంతా మీ ఇష్టం. మీకు ఎలా ఉంటుంది అనేది నేను డిసైడ్ చేయలేను, నేను జడ్జ్ చేయలేను, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతే. టోటల్గా మాట్లాడుకుంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి, అడ్వాంటేజెస్ అంటే కొంచెం మాయిశ్చరైజింగ్గా ఉంది, ఒక మంచి ఫెయిర్నెస్ క్రీమ్ లాగా పనిచేస్తుంది. అంటే ఫెయిర్నెస్ క్రీమ్ అంటే మీకు ఏదో ఫెయిర్గా అయిపోతారని కాదు, ఒక మంచి ఫ్రెష్ లుక్ని ఇస్తుంది, అంటే ఫెయిర్నెస్ లుక్ని ఇస్తుంది. అంతేగాని మీకు ఒక కవరేజ్ ఏదో ఫౌండేషన్ లాగా అయితే పనిచేయదు, జస్ట్ ఒక ఫెయిర్నెస్ క్రీమ్లా అయితే మీరు దీన్ని యూజ్ చేసుకోవచ్చు, కాబట్టి ఒక మంచి ఫ్రెష్ లుక్ని ఇస్తుంది. సో థర్డ్ యూజ్ అంటే మీరు డైలీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఓకే, డైలీ యూజ్ చేయొచ్చు. అండ్ ఇది డ్రై స్కిన్ వాళ్ళకి మాయిశ్చరైజర్లో కూడా వర్కౌట్ అవుతుంది. దీనికి అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు, బికాజ్ దీనిలో సన్ ప్రొటెక్షన్ ఎంత ఉంది అనేది చెప్పలేదు, ప్రొటెక్షన్ ఉందని చెప్పారు అంతేగాని దీంట్లో ఎస్పీఎఫ్ ఎంత ఉంది అనేది మాత్రం మనం మెన్షన్ చేయలేదు, అది ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అండ్ ఇంకా చాలా షేడ్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ ఒక్క షేడ్ ఇచ్చారు. మాక్సిమం బీబీ క్రీమ్స్ అంటేనే షేడ్ ఒకటే ఇస్తారు, బట్ ఇది అందరికీ సెట్ అయ్యే షేడ్ అయితే అస్సలు కాదు. ఇదైతే ఇండియన్ స్కిన్ టోన్స్కి అంత మ్యాచ్ అయ్యేదైతే కాదు. ఎల్లోష్ కొంచెం ఎల్లో కలర్లో ఉంటారు కదా, డార్క్ ఎల్లోలో, లేకపోతే వైట్ కాకుండా పింకిష్ వైట్ కాకుండా ఎల్లోయిష్ వైట్ ఉంటారు కొంతమంది, ఎల్లోయిష్ కలర్ ఉన్న వాళ్ళకి ఇది మ్యాక్సిమం సెట్ అవ్వచ్చు. అండ్ ఇదైతే కవరేజ్ అయితే ఏమీ లేదు, మీ స్పాట్స్ని అస్సలు కవర్ చేయట్లేదు. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ మీరు అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో, ఒక ఫెయిర్నెస్ క్రీమ్తో పాటు మాయిశ్చరైజర్ రెండు కలిపి అప్లై చేసుకుంటే ఎలా ఉంటుందో అది అలానే అనిపించింది. సో ఇది ఒక థర్డ్ డిసడ్వాంటేజ్ అని చెప్పచ్చు. అంతే అడ్వాంటేజ్లో మీరు బ్లెండింగ్ కూడా యాడ్ చేసుకోండి, బ్లెండింగ్ చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది, చాలా వెల్వెటీ టెక్స్చర్లో ఉంది ఇది. సో ఇంతే. లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక బిలో యావరేజ్ ప్రోడక్ట్. బీబీ క్రీమ్ వైజ్ చూసుకుంటే ఇది ఒక బిలో యావరేజ్ ప్రోడక్ట్. మార్కెట్లో ఇంకా చాలా మంచి బీబీ క్రీమ్స్ ఈ కాస్ట్కి అవైలబుల్గా ఉన్నాయి, పాండ్స్ బీబీ క్రీమ్ కానీ లేకపోతే గానే బీబీ క్రీమ్ కానీ దీనికంటే బాగుంటుంది అని నేను చెప్తాను నా వ్యూలో. ఓకే సరే అండి, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో ఉపయోగపడాలనుకుంటే షేర్ చేయండి, అలానే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బై, టేక్ కేర్.